కల్లకప్టంలేని మైనర్ బాలికపై ఓ దుర్మార్గుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన గాజువాకలో చోటు చేసుకుంది. గాజువాకలో వరుసగా మహిళలు మైనర్ బాలికలపై హత్యలు అత్యాచారాలతో స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అభం శుభం తెలియని 9 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి మేడ మీదకు తీసుకెళ్లి బహిరంగంగా గాజువాక అశోక్ నగర్ కి చెందిన దివిలి సతీష్ అనే దుండగుడు అత్యాచార యత్నం పాల్పడ్డాడు. అయితే ఈ విషయంని పక్క మేడ మీద నుంచి గమనించిన కొంతమంది వీడియో తీసి ఆధారాలతో నిందితుణ్ణి పట్టుకొని నిలదీసి పోలీసులకు అప్పగించారు. బాధితురాలు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు గాజువాక పోలీసులు. దిశాస్ పోలీస్ ఏసీపీ ప్రేమ్ కాజల్ నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు దివిలి సతీష్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. బాధితురాలు బాధ్యుడు కూడా పక్కపక్కనే నివాసం ఉండడంతో బాలికకు మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఆ దుర్మార్గుడు. నిన్న అనగా తేదీ 2021 అశోక్ నగర్లో ఒక మైనర్ బాలికపై అత్యాచారం కేసు రావడం జరిగింది. గాజువాక పిఎస్లో నిన్న కేసు నమోదు చేశాం. దాని మీద ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుని దిశ మేడం గారు, రామ్ కాజల్ మేడం గారు దర్యాప్తు చేసి నిజాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది.